నిన్న మన ఛానల్లో ఒక పోస్ట్ అయితే పెట్టాము, 2.5 లేదంటే 3 సెంట్ల స్థలంలో ఇల్లు అనేది కట్టుకుంటే ఆ ఇల్లు అనేది ఎలా ఉంటుంది, దానికి ఎంత కాస్ట్ అవుతుంది, అట్లాగే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తూ ఒక వీడియో చేస్తానని చెప్పేసి ఒక పోస్ట్ అయితే చేశాము. దానికి చాలామంది రెస్పాండ్ అయ్యారు, చేయండి బ్రదర్ అని చెప్పేసి. సో వీడియో అయితే చేశాము, తప్పకుండా మీకు నచ్చుతుంది, పూర్తి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు 3 సెంట్స్లో కట్టిన ఒక 2 BHK హౌస్ చూపించిపోతున్నాను. ఇది G+1 హౌస్ ఇది. ఇది జస్ట్ మోడల్ పర్పస్కి, అంటే ఒకవేళ ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకుందాం అనుకుంటే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో పూర్తివరకు చూడండి, ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది. ఎవరైనా కూడా ఒక 2.5 లేదంటే 3 సెంట్లో ఒక ఇల్లు అనేది కట్టుకుందాం అనుకుంటే ఒక క్లారిటీ అయితే వస్తుంది మీకు. సో పూర్తివరకు చూడండి, మీకు ఉపయోగపడే కొన్ని విషయాలు కూడా చెప్తాను ఈ వీడియోలో నేను మీకు. ఇది వచ్చేసరికి 28.5x45 ఫ్రెండ్స్, ఇది ఒక 143 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది. సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే ఇంచుమించు ఒక 3 సెంట్స్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఫేసింగ్ సైడ్ చూడండి, టైల్స్ అయితే యూస్ చేశారు ఇక్కడ వీళ్ళు. ఇలా మనకి టైల్స్ అనేవి అతికించుకోవడం వల్ల గోడకి చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి, ఒక 2 అయితే నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మెయిన్ ఏంటంటే లైఫ్ అనేది పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇన్ కేస్ మనకి క్రాక్స్ ఏదైనా ఫామ్ అయినా కూడా టైల్స్ ఉండడం వల్ల మనకి పెద్దగా కనపడవు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇలా టైల్స్ యూస్ చేయడం వల్ల డ్యాంప్నెస్ కూడా రాదు, అంటే మనకి చమాయింపులు అనేవి అంత తొందరగా గోడలోంచి అయితే రావు మనకి. సో టైల్స్ యూస్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. వీలైతే ఒక సెపరేట్ వీడియో చేస్తాను ఇట్లాంటి టైల్స్ అనేవి యూస్ చేయడం వల్ల. అండ్ మెయిన్ డోర్ చూడండి, టేక్ డోర్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. డిజైన్ బాగుంది, నెమల్ డిజైన్ అనేది అంతా కూడా టేక్ వుడ్ ఇది మొత్తం అంతని. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ నుంచి ఇంత తీసుకున్నారు. చూడడానికి మార్బుల్ లుక్లో అయితే ఉంది, పెద్ద సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు. అండ్ ఇదంతా కూడా డైనింగ్ అట్లాగే హాలు రెండు కంబైన్గా తీసుకున్నారు. ఇలా తీసుకోవడం వల్ల హాల్ అనేది బాగా పెద్దగా అయితే కనపడుతూ ఉంటుంది. ఈ హాల్లో మనం చూసుకున్నట్లయితే ఉత్తరం వైపు ఒక కిటికీ అయితే రావడం జరిగింది చూడండి. UPVC విండోస్ ఫ్రెండ్స్ ఇది, స్లైడింగ్ డోర్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఇది టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ, మ్యాట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. కింద డ్రాయర్స్ కూడా వచ్చేసాయి, ఒకసారి ఇవి కూడా చూపిస్తాను చూసుకోండి స్టోరేజ్ పర్పస్కి ఇదంతా కూడాని. అండ్ పక్కన ఒక డోర్ ఇచ్చారు చూసారు కదా, రైట్ సైడ్ డోర్ అనేది. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించిన డోర్ ఇది. ఎదురుగా వార్డ్రోబ్ అయితే కనబడుతుంది డోర్ తీయగానే, ఓపెన్బుల్ డోర్స్తో రావడం జరిగింది వార్డ్రోబ్ మొత్తం అంతాని. కలర్స్ కూడా బాగున్నాయి మనకి రూమ్స్కి, మెయిన్ ఇట్లాంటి కలర్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్, లైట్ లైట్ కలర్స్ అనేవి. ఇక్కడ చూసారా, సీలింగ్ వచ్చేసరికి వైట్ కలర్ తీసుకున్నారు. అండ్ ఈ వాల్కి యూస్ చేసిన కలర్ వచ్చేసరికి లైట్ బీచ్ కలర్ ఫ్రెండ్స్ ఇది. ఇది మనకి ఎట్లా తీసుకున్నా కూడా మ్యాచ్ అవుతుంది దానికి. ప్రింటెడ్ టైప్ రావడం జరిగింది లామినేట్ వచ్చేసరికి. ఇది లోపల అడాష్డ్ బాత్రూమ్ డోర్ ఇది, ఫైబర్ డోర్ ఇచ్చారు. బాత్రూమ్స్ దగ్గర WPC బాగుంటుందా లేదంటే ఇట్లాంటి ఫైబర్ డోర్స్ బాగుంటాయని చెప్పి చూస్తుంటే కనుక వీలైతే WPC డోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ అవి లేకపోతే ఫైబర్ డోర్స్ అయినా యూస్ చేయండి. అంతేగాని వుడ్ డోర్స్ అయితే యూస్ చేయగలను ఫ్రెండ్స్. వుడ్ డోర్స్ అనేవి ఏంటంటే కొన్నాళ్ళకి మనకి మాక్సిమం వాటర్ పడి పాడైపోయే అవకాశం ఉంటుంది, పర్టికులర్గా బాత్రూమ్స్ దగ్గర అయితే నేను చెప్తున్నాను. సో వీలైనంత వరకు WPC లేదంటే ఫైబర్ డోర్స్ ఎట్లాంటివి అయితే యూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ ట్యాప్స్ వీళ్ళు వచ్చేసరికి చూసుకున్నట్లయితే కనుక ప్లంబర్ కంపెనీ ట్యాప్స్ అయితే యూస్ చేశారు. 10 బయటకి అయితే వెళ్దాము. మనకి పైన కూడా ఉంది ప్యాటర్న్, పైన కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. టోటల్ మొత్తం అంతా కూడా చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో 3 సెంట్స్లో అయితే రావడం జరుగుతుంది. అదే మనకి గుంటాస్ పరంగా చూసుకున్నట్లయితే ఇంచుమించు 1.19 గుంటాస్ అయితే ఉంటుంది. అండ్ ఇది క్రాకరీ యూనిట్ ఇక్కడ ఇచ్చింది. అంత ఫ్రంట్ అంతా డైనింగ్ ఏరియా. అండ్ ఆ పక్కన చూసుకున్నట్లయితే అది వచ్చేసరికి కిచెన్ ఫ్రెండ్స్, అది ఓపెన్ కిచెన్ ఇచ్చారు. అండ్ కూజర్ రూమ్ కూడా పెద్దగానే వచ్చింది చూసుకోండి. ఇది కూజర్ రూమ్, ఇది పక్కనే కిచెన్ అయితే వచ్చేసింది.
కిచెన్ ఎల్ షేప్డ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా కూడా మనం కిచెన్ తీసుకునే టైంలో మీరు ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ టైప్ ప్యాటర్న్ అయితే తీసుకోవడం ట్రై చేయండి. సో ఇందులో ఏంటంటే స్పేస్ అనేది ఎక్కువగా వస్తుంది మనకి, స్టోరేజ్ స్పేస్ అనేది ఇలా ఎల్ షేప్ ప్యాటర్న్లో తీసుకోవడం వల్ల. ఈ టైప్లో రావాలి అనుకున్నా కూడా మనకి మెయిన్ సైట్ లెంత్ అనేది ఎక్కువగా ఉండాలి, వెడల్పు కన్నా పొడవు అనేది కొంచెం బాగా ఎక్కువగా ఉండాలి. అప్పుడే మనకి పూజారం బ్యాక్ సైడ్ ప్లేస్ ఫేస్ చేయకుండా ఈ ప్యాటర్న్ తేవచ్చు. ఇదంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ ఫ్రంట్స్ ఇది ఇక్కడ యూస్ చేసింది. గ్రీన్ కలర్ తీసుకున్నారు, ఇంకొకటి వచ్చేసరికి లైట్ గ్రే కలర్ ఇది. ఈ కింద డ్రాయర్స్ ఇచ్చే చూడండి, బాస్కెట్స్ అనేవి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇవి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఇది బాటిల్ పుల్ అవుట్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తుంది ఏదైనా ఆయిల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం. ఇవి కిచెన్ కూడా పర్లేదు, బాగానే వచ్చింది. ఇది వచ్చేసరికి మనకి ఒక 6.5 అడుగులు వెడల్పు ఉంటుంది, పొడవు చూసుకున్నట్లయితే ఇంచుమించు ఒక 10 అడుగుల పైన వచ్చింది. అండ్ ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతని. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడబోతున్నాము. ఈ రూమ్ అయితే మాత్రం బాగా పెద్దగా అయితే వచ్చింది ఫ్రెండ్స్, ఇంచుమించు 10x15 సైజులు అయితే రావడం జరిగింది. అండ్ టాప్లో సీలింగ్ డిజైన్ కూడా సింపుల్గా తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు. 2 విండోస్ వచ్చేసాయి ఫ్రెండ్స్ మనకి, ఆ పక్కన సౌత్ సైడ్ అట్లాగే ఈ పక్కన వెస్ట్ సైడ్ కూడా మనకి విండోస్ అయితే వచ్చేసాయి. చిన్న డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. రూమ్ పెద్దగా ఇచ్చారు. ఇలా మనకి రూమ్ పెద్దగా ఉండడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఎక్స్ట్రాగా కావాలంటే టీవీ యూనిట్ కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు. ఇంకొక బాత్రూమ్ ఇది కూడా చూపిస్తాను చూసుకోండి, పెద్దగానే ఇచ్చారు ఈ సైజులోని. ఇంచుమించు మనకి ఇది ఒక 6x6 సైజులు అయితే ఉంటుంది. సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది. పదని మనం బయటకు అయితే వెళ్దాము, పైన కూడా ఎట్లా ఉంది ఏంటి అని చూపిస్తాను. అండ్ ప్రైస్ కూడా రఫ్గా నేను మీకు చెప్తాను చూసుకోండి. ఒక 3 సెంట్ల ల్యాండ్ ఉంది, అందులో మనం ఈ ప్యాటర్న్లో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే కనుక తక్కువ బడ్జెట్లో చూసుకున్నట్లయితే మీకు ఇంచుమించు ఒక 26 లక్షల లోపే అవుతుంది. లేదు కొంచెం మంచిగా మెటీరియల్ యూజ్ చేస్తాము క్వాలిటీగా కడదాం అనుకుంటున్నారు అనుకుంటే కనుక ఒక 30 లక్షల వరకు కూడా అవుతుంది. సో ఇది ఒక ఫ్లోర్ కాస్ట్ అనేది నేను చెప్తున్నాను. అండ్ ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు, కొంచెం ఏరియాస్లో కొంచెం ప్రైస్ అటు ఇటుగా మారచ్చు, కొంచెం మారుతుంది. ఒక 1 or 2 lakhs అటు ఇటుగా అయితే అవ్వచ్చు ప్రైస్ అనేది, కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది. సో వీళ్ళు చూడండి, రైలింగ్ ఎస్ఎస్ రైలింగ్ ఇచ్చారు, స్టెప్స్ వచ్చేసరికి గ్రానైట్తో అయితే తీసుకున్నారు. అండ్ ఇది ఫ్రంట్ ఈస్ట్ ఫేసింగ్ సైడ్ చిన్న బాల్కనీ మాదిరిగా అయితే వచ్చింది. ఫ్రంట్ రైలింగ్ కూడా గ్లాస్తో ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. అండ్ ఇది కూడా కంప్లీట్ టోటల్ టేక్ డోర్ ఇది. సో పైన ఫ్లోర్లో చూసుకున్నట్లయితే కనుక కింద కన్నా పైన వచ్చేసరికి కొంచెం హాల్ అనేది పొడవుగా అయితే ఉన్నది చూసుకోండి. సో దీనికి ఎదురుగా ఇచ్చేసారు టీవీ యూనిట్ వచ్చేసరికి ఇక్కడ. సో కింద ప్యాటర్న్ ఒక రకంగా ఉంటుంది, పైన ప్యాటర్న్ ఇంకొక రకంగా ఉంటుందని చెప్పాను కదా, అందువల్లనే కొంచెం ప్యాటర్న్ చూసుకోండి మీకు చేంజ్ అయితే ఉంటుంది. ఈ పక్కన ఒక విండో తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో మనలో చాలామంది ఏంటంటే వీడియోస్ చూసి మాకు ఈ టైప్లో మోడల్లో హౌస్ కావాలి, కన్స్ట్రక్షన్ చేయించుకుందాం అని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేయించుకుంటుంటారు. వాళ్ళకి సేమ్ అయితే పర్లేదు, కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ప్రైస్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. దీంట్లో ఒక రీజన్ ఏంటంటే, ఒక చిన్న రీజన్ చెప్తున్నాను నార్మల్గానే, మనం ఇంటీరియర్ అంతా కూడా నార్మల్ వీడియోస్లో చూస్తాం, సేమ్ యాజిటీస్ వచ్చే మాదిరిగానే మనం ప్లాన్ చేయించుకుని వర్క్ అనేది చేస్తాం. టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రైస్ అనేది మనం అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువగా అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే బేస్మెంట్ హైట్ ఫ్రెండ్స్, బేస్మెంట్ హైట్ కూడా ఒక రీజన్ అని చెప్పుకోవాలి. మనం నార్మల్గా ఒక 2-3 ఫీట్స్ వేసుకుంటే ఒక రేట్ ఉంటుంది, దాని మీద ఇంకొక 2 ఫీట్స్ పెంచినా కూడా బేస్మెంట్ అనేది హైట్ అనేది దానివల్ల ప్రైస్ అనేది మారిపోతూ ఉంటుంది. సో బేస్మెంట్ హైట్ బట్టి కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అయితే డిపెండ్ అయితే ఉంటుంది. అది కూడా కన్స్ట్రక్షన్ చేసుకునే టైంలో చూసుకోండి బడ్జెట్లో మీరు. సో ఇక్కడ మనకి ఈ ఫ్లోర్కి అండ్ అట్లాగే కింద ఫ్లోర్కి కొంచెం తేడా అయితే ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, లామినేట్ కలర్స్ కూడా మార్చేశారు ఇక్కడ వీళ్ళు. అండ్ ప్లాన్ కూడా డిఫరెంట్గా ఉంది. ఈ వీడియోలో మనం ప్లాన్ అయితే ఇవ్వట్లేదు, ఇన్ కేస్ ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలి అనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది మన ఛానల్కి సంబంధించింది. ఎవరికైనా ప్లాన్స్ కావాలి పక్క వాస్తు ప్రకారం బడ్జెట్ రేంజ్లో అనుకుంటే కనుక తప్పకుండా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఎంట్రన్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మనకి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అనేది ఈ పక్కన మనకి సౌత్ ఎంట్రన్స్ అయితే ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ సేమ్ మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే ఈస్ట్ ఎంట్రన్స్ అయితే ఇచ్చేసారు.
సీ రూమ్ మనం చూసాం కదా సేమ్ యాజ్ ఇట్ ఇస్ అట్లాగే ఉన్నది. కొంచెం ల్యామినేట్స్ అయితే మార్చారు, కలర్ కాంబినేషన్స్ అనేవి అంతే, పెద్దగా మేజర్ చేంజెస్ లేవు. అండ్ వాల్ కలర్స్ కూడా మార్చారు, ఇక్కడ లైట్ లావెండర్ కలర్ అయితే యూజ్ చేశారు. ఈ కలర్ కూడా బాగుంటుంది బెడ్రూమ్స్కి, పీస్ఫుల్గా ఉంటుంది ఇట్లాంటి కలర్స్ అనేవి. సో చాలామంది కలర్ కాంబినేషన్స్ కోసం కాల్ చేస్తున్నారు మనల్ని. సో కలర్ కాంబినేషన్స్ అనేవి మేము చెప్పలేకపోతున్నాము. ఒకవేళ మీకు నచ్చిన కలర్స్ ఏమన్నా వాట్సాప్ చేస్తే దాని తగ్గ కలర్స్ అయితే మేము మెసేజ్ చేస్తాం మీకు. సో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు, కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా, ఇంకా ఇక్కడైతే చూపించట్లేదు, సేమ్ యాజిటీస్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది కూడా చూడండి. అండ్ ఈ రూమ్ కూడా బాగానే పెద్దగానే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎదురుగా చూసుకున్నట్లయితే ఒక విండో కనబడుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఓపెన్ బుల్ డోర్స్తో వార్డ్రోబ్ అయితే ఇచ్చారు, కంప్లీట్ మొత్తం గ్లాసీ ఫినిషింగ్ టైప్ ల్యామినేట్ది. అండ్ దీనికి కూడా మనం కింద ఫ్లోర్లో చూసాం కదా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు, యాజ్ ఇట్ ఇస్ అయితే ఉంటుంది. అక్కడ ఆ ప్లేస్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది డోర్ తీస్తే కనబడుతుంది. సో టోటల్ ప్యాటర్న్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే ఉంది. ఒక 3 సెన్స్ లోపు ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటే ఈస్ట్ ఫేసింగ్ ప్యాటర్న్లో ఈ టైప్లో అయితే ఉంటుంది. సో ఇది ఒకటే కాదు, సేల్స్ పర్పస్కి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుందాం అనుకుంటే ఒకసారి చెక్ చేయండి, చాలా వీడియోస్ అయితే ఉంటాయి మనకి చాలా సిటీస్లోని. పైన కూడా చూపిస్తున్నాను, రఫ్గా చూసుకోండి ఒకసారి. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రైట్, మనం పైకి వచ్చేసాము. పైన చూసుకున్నట్లయితే పరగోల డిజైన్ ఇది. అండ్ ఆ చివరిన సిమెంట్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇది బాల్ట్ వీడియో అనేది. మీరు ఇప్పటివరకు చూస్తున్నారంటే తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది, నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.